అందరికీ నమస్కారం. నా పేరు అరుంధతి. నేను రూమ్ టూర్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు ఒక చక్కని కథను పరిచయం చేయబోతున్నాను. కథ పేరు మీమీ పరమాన్నం. మీమీ పరమాన్నం తినాలనుకుంది. అది పరమాన్నం చేయాలని నిర్ణయించుకుంది. బియ్యం తీసుకువచ్చింది. పంచదార, నీళ్లు, పాలు, కర్రలు మరియు అగ్గిపెట్ట తీసుకువచ్చింది. ఇక మీమీ పరమాన్నం చేయడమే తరువాయి. కాని మీమీకి మంటను ఎలా వెలిగించాలో తెలియదు. రకరకాలుగా ప్రయత్నించింది కాని ఏమీ చేయలేకపోయింది. ఇక చేసేదేమీ లేక పాలు త్రాగడమే సరైనదని నిర్ణయించుకుంది. మీమీ పాలు త్రాగి నిద్రపోయింది. కథ చాలా బాగుంది కదా పిల్లలు. అయితే కథలో నుంచి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు సమాధానాలు ఆలోచించండి. మొదటి ప్రశ్న, పరమాన్నం ఎవరు తినాలనుకున్నారు? రెండవ ప్రశ్న, మీమీ ఏమి చేయాలని నిర్ణయించుకుంది? మూడవ ప్రశ్న, మీమీ పరమాన్నం చేయడానికి ఏమేం తీసుకువచ్చింది? నాలుగవ ప్రశ్న, మీమీకి మంటను ఎలా వెలిగించాలో తెలుసా? ఐదవ ప్రశ్న, మీమీ చివరికి ఏం త్రాగి నిద్రపోయింది? మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.